అక్రమంగా మద్యాన్ని విక్రయం చేస్తున్న ఒక లారీ డ్రైవర్ ని పోలీసులు తనిఖీలు చేయగా అతని దగ్గర నుంచి 15 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ జనుపల్లి గ్రామానికి చెందిన బండారు వీర్రాజు మద్యం బాటిల్స్ కలిగి ఉన్నాడని డీఎస్పీ మసుం బాషా ఇచ్చిన సమాచారం మేరకు సిఐ భీమరాజు ఎస్ఏ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఈ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈరోజు అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో అలవరం మండలంలో కొమరగిరిపట్నం అనే విలేజ్ శివారు ఓటకుంట సావారం దగ్గర ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సారా కాస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నేను అలాగే అలవరం ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు వారి మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఎవరో వ్యక్తులు ఎవరు లేకపోతే అదంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 500 లీటర్ల బెల్ల పూట, ఒక లీటర్ సారా, అంతమట్టికి అక్కడ ఉన్న చెట్ల పొదల్లో తాటాకు మా నెట్లకు మధ్యన కనుగొనడం జరిగింది. వెంటనే దాన్ని ఆ బెల్ల పూటని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసి ఆ ముద్దాయి ఎవరనేది ప్రస్తుతం ఆ ముద్దాయి గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఖచ్చితంగా అతను దొరికిన వెంటనే ఇమీడియట్గా అతను రిమాండ్ చేసి జైలుకు తరలిస్తాం. ఈ యొక్క సారా ఈ అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో ఎవరైనా సారా కాసినా అమ్మినా కలిగి ఉన్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. రెండు, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎస్ఈబి అనే ఒక కొత్త వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్ ఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఈ వింగ్ చాలా పవర్ఫుల్ వింగ్. అక్రమ ఇసుక, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపే నిమిత్తం దీన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్కి సంబంధించి ఎవరూ అతీతులు కాదు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. ఎవరైనా సరే సారా అమ్మినా కాసినా ఎవరైనా సరే ఈ బ్యూరో కిందకు వస్తారు. ఖచ్చితంగా కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా మైన్యూట్గా మానిటరింగ్ ఉంది పైనుంచి. కాబట్టి గతంలో ఎవరైనా కాసిన వాళ్ళు ఉన్నా ఇప్పుడు కాస్తున్నా కబడ్దార్ అందరూ కూడా జాగ్రత్త పడుకోండి. ఎవరైనా సరే మా రూరల్ సర్కిల్ పరిధిలో 5 మండలాల్లో ఎక్కడైనా సరే సారా కాసినా అమ్మినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎక్కడైనా సారా కానీ ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా పాత్రికే మిత్రుల యొక్క ఆధ్వర్యంలో చెప్తున్నాము. మాకు దయచేసి మాకు సమాచారం తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 9440796525. సారా వల్ల జరిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్ని కాదు. గతంలో 2009లో జరిగిన ఆ యొక్క పెను విషాదం గంగల్పూర్ అగ్రహారంలో చాలామంది ఇప్పటికీ కూడా మర్చిపోలేరు. సారా తాగి 11 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది కళ్ళు కనబడకుండా అంధత్వంలో ఉన్నారు గంగల్పూర్ అగ్రహారం విలేజ్లో. దయచేసి ఎవరే కూడా సారాకి బానిస కావద్దు, సారా కాయవద్దు, సారా అమ్మవద్దు. ఎవరైనా సరే సారా కాసినా అమ్మినా దయచేసి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మద్యం షాపుల నుంచి అక్రమంగా ఆ షాప్లో 3 సీసాలు, ఈ షాప్లో 3 సీసాలు అలా కొని ఎవరు బెల్ట్ షాపులు నడిపే కార్యక్రమం మాత్రం ఎవరో చేయొద్దు. దయచేసి బెల్ట్ షాపుల నిర్వాహకులందరికీ కూడా చెప్తున్నాము, ఇంకోసారి కనుక బెల్ట్ షాపుల మీద వస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు కట్టడం, రిమాండ్కి పంపించడమే కాకుండా వాళ్ళ మీద రోడ్ ఇష్యూకి ఓపెన్ చేసి నిరంతరం వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతి వారం కూడా కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్కి పిలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తాం.